స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటున్నారు ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని డొల్ల కంపెనీలను సృష్టించి ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి దీనిపై ఏపీసీఐడి అధికారులు కేసు నమోదు చేశారు చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం నాయకుల మధ్య వాగ్వాదం కొనసాగుతూనే ఉంది ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు విమర్శలు ప్రతి విమర్శలకు దిగుతున్నారు చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను తిప్పుకొడుతున్నారు వాస్తవాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి చేసిన విమర్శలపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు గతంలో బ్రాహ్మణి చేసిన ట్వీట్ కు తాజాగా రిప్లై ఇచ్చారు రోజా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని నిబంధనల ప్రకారమే ఒప్పందాలు జరిగాయంటూ సిమెంట్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ స్పష్టం చేశారంటూ చేసిన ట్వీట్కు రోజా బదులిచ్చారు చంద్రబాబు చేసిన ఆర్థిక మోసాన్ని సమర్థించడానికి బ్రాహ్మణి ఆమె కుటుంబ సభ్యులు ఎల్లో మీడియా ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారని ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా అర్థమవుతుందని రోజా అన్నారు చంద్రబాబు అండ్ కో వందలాది కోట్ల రూపాయల మేర ప్రజాధనాన్ని దోచుకున్నారనేది ఆధారాలతో సహా తేలిందని గుర్తు చేశారు సీమెంట్స్ కంపెనీతో కలిసి చంద్రబాబు దోపిడికి పాల్పడ్డాడని ఆ కారణంతోనే సుమన్ బోస్ ను కంపెనీ యాజమాన్యం తొలగించిందని రోజా తెలిపారు వైసీపీ మీద ఆరోపణలు విమర్శలు చేయడం వల్ల తప్పు ఒప్పైనట్లు కాదని నిరుద్యోగులు యువత పేరు చెప్పుకొని చంద్రబాబు అడ్డంగా దోచుకున్నాడని ధ్వజమెత్తారు ఈ కేసులో పారదర్శకంగా దర్యాప్తు సాగుతుందని ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రోజా అన్నారు వందల కోట్ల రూపాయల మేర ప్రజాధనం ఏమైందనే విషయాన్ని నిర్ధారించడంపైనే తమ దృష్టి నిలిచిందని పేర్కొన్నారు నిజాన్ని వెలికి తీయడానికి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికే విచారణ జరుగుతుందని చెప్పారు